उम्मडि निजामाबाद జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత వారం రోజులుగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులకు జలగల వచ్చింది దాదాపు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకి ఇన్ఫ్లో పెరుగుతున్నటువంటి సిచువేషన్ ఈ రోజు మార్నింగ్ ఈ రోజు ఉదయం 60,000 క్యూసెక్ల ఉన్నటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం 100,000 క్యూసెక్ల చేరుకుంది దీంతో కొద్దిసేపటి క్రితమే ప్రాజెక్ట్ అధికారులు 26 గేట్లను ఎత్తినటువంటి అధికారులు దాదాపు 150,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు ఇక ఇప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా దాదాపు ఇన్ఫ్లో 15,000 క్యూసెక్లు చేరుకుంటుంది అటు పోచారం ప్రాజెక్టు కళ్యాణివాగు ప్రాజెక్టు వట్టివాగు ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లను ఎత్తినటువంటి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు ఇక ఈ ఉదయం అలీసాగర్ ప్రాజెక్టు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉందో అలీసాగర్ అది కూడా పూర్తిగా నిండడంతో కొద్దిసేపటి క్రితమే రెండు గేట్లను ఎత్తినటువంటి అధికారులు దాదాపు 8,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పంట పొలాలు పెద్ద ఎత్తున నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు 68 గ్రామాల్లో వరి పంట 32 గ్రామాల్లో సోయా పంట 16 గ్రామాల్లో మొక్కజొన్న పంట నీట మునిగినట్టుగా అధికారులు అంచనా వేశారు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున పాత ఇల్లు పురాతన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది ఒక కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 131 ఇల్లు నీలమట్టమయ్యాయి ఇటు నిజామాబాద్ జిల్లాలోనూ దాదాపు 186 ఇల్లు నీలమట్టమయ్యినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇందులో కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఇల్లు కూడా ఉన్నాయి వీటి మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు ఇక ఏదైతే పూర్తిగా పడిపోయినటువంటి ఇల్లు ఉన్నాయో వారిని వేరే ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు ఇటు నిజామాబాద్తో పాటు నిజామాబాద్ నగరంతో పాటు కోటగిరి ఆర్మూర్ నందేపేట్ మాగ్లూర్ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అటు రెంజల్లోనూ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నార్మల్గా అయితే ఈ చౌరస్తాలో చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతము వాహనాల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రస్తుతం అయితే అట్లాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తలేదు ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా మనకు నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాహనాల ఫ్లోటింగ్ తగ్గింది ఏదైనా అవసరం ఉంటే తప్పితే జనాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు లేవు ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు కళ్యాణివాగు పోచారం ప్రాజెక్టు వట్టివాగు ప్రాజెక్టులు అలీసాగర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా చోట్ల చెరువులు గండిపడినటువంటి దాఖలాలు ఉన్నాయి అటు మాగ్లూరు మండలంలోని మెట్పల్లి చిక్లి చెరువు అటు నవీపేట్ మండలంలోని తుంగిని చెరువు ఎడపల్లిలోని అలీసాగర్ చెరువు ఇలా దాదాపు ఒక 9 చెరువులకు గండిపడినట్టుగా అధికారులు గుర్తించారు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మత్తలు దూకుతున్నాయి అలుగులు బారుతున్నటువంటి పరిస్థితి ఉంది కింద ఈ అలుగులు బారడము మత్తడు దూకడంతో కింద ఆయకట్టున ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి సో ఓవరాల్గా అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తునే పంట నష్టము ఆశనష్టం జరిగినట్టుగా అధికారులు ఇప్పటికీ ప్రాథమికంగా అంచనా వేశారు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది